ఇప్పుడు నేను చాలా చాలా ఫ్రాంక్గా మాట్లాడతానని నీకు తెలుసు. నాలో అట్లీస్ట్ ఒక 50% మీరు కూడా మాట్లాడాలి. 200% అయితే బి వెరీ హ్యాపీ. ఓకే, ఇక్కడ వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని ప్రొజెక్ట్ చేశారు కదా, సో ఈ లవ్ ఎమోషన్ వల్ల వచ్చిందా లేదా రొమాన్స్ వల్ల వచ్చిందా? నా ఉద్దేశం లవ్ లేనిదే సెక్స్ లేదు, సెక్స్ లేనిదే లవ్ లేదు. హాయ్ సార్, దిస్ ఇస్ షైలు. మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి? డేంజరస్ సిచ్యువేషను అంటే కొంచెం పాత రోజుల్లో, అంటే ఇప్పుడంటే నేను మొత్తం ఓపెన్గా చెప్పేస్తాను. అది ఇంకా ఆ పరిపక్వత నాలో రాకముందు. ఓకే, నేను ఒకేసారి నలుగురు అమ్మాయిలు తెఫేర్లు ఉండే, ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిపోయింది. అండ్ బిగ్గెస్ట్ రిగ్రెట్? రిగ్రెట్ నేను అమ్మాయిగా పుట్టకపోవడం. ఎందుకు? వై? అమ్మాయి అయితే ఎప్పుడు హండబ్బులు ముట్టుకోవచ్చు, మగవాడికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఎస్. కెన్ ఐ హగ్ యూ? ఎస్, ఐ వుడ్ లవ్ ఇట్. యా, యా, థ్యాంక్ యూ సార్. నేను ఇంకొక 10 డేస్ వరకు స్నానం చేయను. థ్యాంక్స్. మిమ్మల్ని హక్ చేసుకున్న ఫీల్ పోతుంది సార్ మళ్ళీ స్నానం చేస్తే. వావ్, దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. ఒక అమ్మాయికి అబ్బాయికి లవ్ ఉంటుంది, కానీ ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ ఉంటుందని మీరు ఎలా డిఫెండ్ చేస్తారు? మీరు ఇంతవరకు వినలేదా, చూడలేదా, ఇంతవరకు వినలేదు? మీరు విన్నాను బట్. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్, నాకు ఫస్ట్ ఐ మీన్ నేను చాలా పెద్ద ఫ్యాన్ని మీకు, మీ యాటిట్యూడ్కి కానీ మీ మాటలకి కానీ. సో మీలాగా కరేజియస్గా ఉండాలంటే ఏం చేయాలి? కరేజియస్ ఫస్ట్ ఫ్యామిలీని, దేవుడిని వదిలేయాలి. సమాజంలో ఎవరైనా ఎవరిని కేర్ చేయకూడదు. నేను ఈ మధ్యన ఎవరు అడిగితే ఏంటి మీ అడ్వైజ్ ఏంటంటే, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తాను. యా, ఈరోజు రాలేను బట్ మా మేనేజర్ పంపను అన్నారు ఫస్ట్, తర్వాత ఆర్జీవీ సార్తో అంటే చాలాసార్లు అడిగిన తర్వాత పంపించారు. ఇంకా వెంటనే పరుగున వచ్చేసాను. సో నా క్వశ్చన్ ఏంటంటే, డేంజరస్ మూవీ తీశారు ఓకే అంతా, బట్ మా అందరికీ తెలుసుకోవాలనుకుంటున్నా మీరు ఎంత డేంజరస్ అని. నేను అస్సలు డేంజరస్ కాదు. ఐఎమ్ సంధ్య. అప్పటి నుంచి ఒకటి అడగాలని ఉంది, మీ వచ్చిన కాడి నుంచి చూసిన అప్పటి నుంచి. సో మీరు అన్నం తింటారా, అన్నం తింటారా? దట్స్ ఏ సూపర్ క్వశ్చన్. చెప్పండి సార్ పాయింట్. ఎంతో కొంత బతకాలని, కొంత అన్నం తింటాను, చాలా అన్నం తింటాను. ఫైనల్లీ నాకు మీ ఐడియాలజీ అంటే చాలా ఇష్టం సార్. నాకు కూడా అలా చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేను. ఎందుకు 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 భయం అంటే ఫ్యామిలీ ఉంటారు కదా సార్, మరి గర్ల్స్ అని నాకు ఓపెన్ అవ్వలేరు. మీరు ఇప్పుడు టీవీ కెమెరా ముందు చెప్పేశారు కదా. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, ఐఎమ్ శివాని. ముందు మీకు ఒకటి చెప్పాలి డేర్గా, నేను కూడా మీ మాటలన్నా లిక్కర్ అన్నా నాకు చాలా ఇష్టం సార్. లిక్కరా? ఏ లిక్కరు? ఫస్ట్లీ మీ మాటల్లో ఎంత మత్తు ఉంటుందో లిక్కర్ తాగిన తర్వాత కూడా అంతే మత్తు ఉంటుంది. మీ ఏజ్కి మత్తు ఎక్కేంత లిక్కర్ తాగుతారా? అది నాకు ఆశ్చర్యం. ఐ మీన్ మత్తు అంటే నిజంలో ఉండే మత్తు. ఓకే, మీ మాటల్లో ఉండే నిజం, అలాగే మత్తు తాగిన తర్వాత వచ్చే నిజం చాలా ఆనెస్ట్గా ఉంటాయి, అందుకే నాకు ఇష్టం. థ్యాంక్ యూ, దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. హాయ్ సార్, మై సెల్ఫ్ శ్రావ్య. సో ఈ ఇద్దరు ఉన్నారు కదా, దాంట్లో బెస్ట్ యాక్టింగ్ చేసింది ఎవరు? ఇంత నిద్రపోయారు ఇప్పుడు, చెప్పాను. ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు సార్? స్ట్రెస్ అనేది లేదా మీ లైఫ్లో? ఎందుకంటే నాకు టైం ఉన్నప్పుడల్లా పాయింట్ చూస్తాను, అది నా సంతోషానికి రహస్యం. అది